मुख्यमंत्री जगनमोहन रेड्डी वैफल्यं वल्ल कृष्णा जलाल विषयंलो रायलसीम तीव्रंगा नष्टपोतुंदनि माजी मंत्री कालवा श्रीनिवास आरोपिंचारु। अनंतपुरं पट्टणंलो नेडु निर्वहिंचिन विलेकर्ल समावेशंलो आयन मात्लाडुतू मुख्यमंत्री जगनमोहन रेड्डी कृष्णा जलाल विषयंलो केंद्र प्रभुत्वान्नि ओपिंचडं तीव्रंगा वैफल्यं चेंदारनि अन्नारु। नेटि नुंडि कृष्णा जलाल विषयंलो केंद्रं आधीनंलोकि वेल्तायन्नारु। జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నాడు। మనం చూస్తే కేఆర్ఎంబి ఒక ఉత్తర్వు విడుదల చేసింది। ఇందులో ఈ రోజు నుంచి రెండు రాష్ట్రాల్లోని 15 అవుట్లెట్లు అంటే నీటిని విడుదల చేసే అవుట్లెట్లని మేము అధికారికంగా స్వాధీనం చేసుకోబోతా ఉన్నాం। వీటి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతల్ని మేము మా భుజస్కంధాల మీద మోయబోతున్నామని ఒక ఉత్తర్వు జారీ చేసింది కేఆర్ఎండి కృష్ణా నది యాజమాన్య బోర్డు 13/10/2021 తేదీన ఈ ఉత్తర్వు వచ్చింది। దీని ప్రకారం 15 అవుట్లెట్లలో మనకు సంబంధించినవే చాలా ఉన్నాయి। అంటే మన జుట్టు మొత్తం కృష్ణా నది యాజమాన్య బోర్డు చేతుల్లోకి పెట్టాడు జగన్ మోహన్ రెడ్డి। ఓవైపు హంద్రనివా మల్యాల హెడ్ వర్క్స్ కాకుండా మల్ల ముచ్చుమర్రి 800 అడుగుల లోతులో నీళ్లు ఉన్నప్పుడు కూడా తాగునీటి అవసరాలకు తీసుకునే ఉద్దేశంతో నిర్మించిన ముచ్చుమర్రి ప్రాజెక్టును కూడా దీంట్లోకి తీసుకొచ్చాడు। ఆనందంగా ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాకైతే అర్థం కావడం లేదు। అట్లాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇవన్నీ కూడా తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకునే ప్రధానమైన అవుట్లెట్ల హెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేఆర్ఎంబి పరిధిలో చేర్చింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేర్చడానికి అంగీకరించింది। తెలంగాణ రాష్ట్రంలో జూరాల ప్రేదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఉంది। దాదాపు 18 టిఎంసీల నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టు 2015 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లోనే జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో జూరాల ప్రేదర్శిని జూరాల ప్రాజెక్టు ఉంది।